ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీకి ఒక అడుగు ముందు పడిందని చెప్పుకోవచ్చండి. పీఆర్సీకి సన్నాహాలు, డిఏ పీఆర్సీ ఎరియర్స్ ఫిట్మెంట్ పై క్లారిటీ, దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. పీఆర్సీ పోరాటానికి ఉద్యోగులు సమాయత్తం. సిఎస్కు ఉద్యమ కార్యాచరణ నోటీస్ అందించడం జరిగిందండి. ప్రభుత్వం దగ్గర వారం రోజులే గడువు. సీఎం స్పందించాలని డిమాండ్. ఏపీ ఉద్యోగుల జేఏసీ, దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మనకి మెయిన్గా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి 11th పీఆర్సీ అమలు, డిఏ బకాయిలు చెల్లింపు, సిపిఎస్ రద్దు, కాంట్రాక్టు, గ్రామ సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఉద్యోగుల లోన్స్, అడ్వాన్సుల చెల్లింపులు, షెడ్యూల్ వంటి డిమాండ్లు అందులో ఉన్నాయి. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించే వరకు వివిధ రూపాల్లో ప్రభుత్వంపై జేఏసీ నేతలు ఒత్తిడి చేయనున్నారు. ఈ 7వ తేదీలోగా సమస్యలు పరిష్కరించకపోతే దశల వారీగా ఉద్యమాన్ని చేపడతామని ఐక్యవేదిక నాయకులు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ సిఎస్కి 5 పేజీల ఉద్యమ కార్యాచరణ నోటీస్ ఇచ్చామన్నారు. 4 రోజులుగా ప్రభుత్వ పెద్దలతో చుట్టూ తిరిగి అలసిపోయాము. తమకు న్యాయబద్ధంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన 11th పీఆర్సీ, డిఏలు వంటి 45 డిమాండ్స్ ఇవ్వాలని వేడుకున్నారు. పీఆర్సీపై నివేదిక ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. 55% ఫిట్మెంట్ ఇవ్వాల్సిందే అన్నారు. ఉద్యోగులు దాచుకున్న 1600 కోట్లు ఇవ్వమని అడిగినా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ వీడియోని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయండి. సో పీఆర్సీ వచ్చే వరకు కూడా ఉద్యోగులందరూ పోరాడతామని ఫిక్స్ అయిపోయారండి. సో ఇప్పటి వరకు కూడా 2018 జూలై నుంచి పీఆర్సీ అనేది పెండింగ్లో పడతానే ఉంది. సో ఇప్పటికి కూడా ఇవ్వకపోతే మళ్ళీ ఇంకొక 2-3 సంవత్సరాల దాకా ఎవరనే ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఎట్టకేలకు సమాయత్తమయ్యారు. ప్రభుత్వం కూడా 11th పీఆర్సీని ఈ డిసెంబర్ నెలలోనే అమలు చేసేందుకే ప్రముఖంగా ఉందని గుర్తించవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ అసెంబ్లీలో మనకి ఆర్థిక శాఖ మంత్రి కానివ్వండి, జగన్ గారు కానివ్వండి, ఉద్యోగులకు చేయవలసిన చాలా ఉన్నాయి. దశల వారీగా డిఏ బకాయిలు విడుదల చేస్తాం, ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన వెంటనే పీఆర్సీ అమలు చేస్తామని ప్రకటించడం జరగడంతో డిసెంబర్లోనే పీఆర్సీ ప్రకటన ఉంటుందని ఉద్యోగులందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సో దీనికి అనుగుణంగానే ప్రభుత్వ ఉద్యోగులు కూడా కార్యాచరణ అయితే ప్రకటించడం జరిగింది. సో ఇదండి వాళ్ళు పీఆర్సీ డిఏల కోసం వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్స్. థ్యాంక్ యూ.